కాకినాడ జిల్లా సామర్లకోటలో కొలువయున్న శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంనకు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని భక్తి విముక్తులయ్యారు. భక్తులకి కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం ఈ మొదటి సోమవారం ప్రారంభించబడింది. ఈరోజు ఉదయం 4:30కే గోపూజ కార్యక్రమంతో ఆరంభించబడి గోపూజ ఉత్సవం అయిన తర్వాత స్వామివారి దివ్య రాజవారి అభిషేకంతో దివ్యమైనటువంటి ఆశీస్సులతో భగవంతుడు అర్చక స్వాముల యొక్క ఆశీస్సులతో భక్తులందరూ కూడా మొదటి దర్శనం పరిపూర్ణమై నిర్విరారంభంగా కార్తీక సోమవారం ఉత్సవం ఆరంభించబడింది. హిందువారం నాడు ఎవరైతే ఉపవాసం చేసి దీక్షగా స్వామివారి దర్శనం చేస్తారో సాయంత్రం వరకు ఉండి చంద్ర దర్శనం చేసి స్వామివారి ఆశీస్సులు పొందుతారో వాళ్ళకి భోగమోక్షాలు కలుగుతాయని కార్తీక పురాణం చెప్పబడింది. అటువంటి రోజు ఈరోజు. అలాగే కార్తీక మాసంలో 4 సోమవారాలు 2 ఏకాదశులు ఆర్ద్ర నక్షత్రం అలాగే విశేషమైనటువంటి తత్వోత్సవం జ్వాలాధోరణం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఆఖరి రోజుల్లో దీపోత్సవం మరియు జటాజుటోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని యథాశక్తిగా వారి వారి కోరికలు తీరడం కోసమై పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారో వాళ్ళకి అనంతమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది, అనంతమైనటువంటి మోక్షం కలుగుతుంది, దివ్య పరమేశ్వరు యొక్క సాన్నిధ్యానికి చేరతారని కార్తీక పురాణం చెబుతుంది. అందుచేత భక్తులందరూ కూడా శుభాశీస్సులు అందజేస్తూ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను.